근데 없다. 유효성 고대한 한 달 뒤에 쓰게 하려고 이렇게 돈을 많이 이런 멍가리다 좋아해라. 안나 안해. దర్దర్ కొట్టాలి సార్. జల్ది బిల్ రావాలి. ఫోన్ కట్టేది జై తెలంగాణ, జై తెలంగాణ, ఇప్పటి వరకు గత ఈ సంఘం స్థాపించినప్పటి నుంచి ఎప్పుడైనా 1-2 లక్షలకు మించి ఏ గవర్నమెంట్ కావచ్చు ఏ లీడర్ కావచ్చు మాకు ఇప్పలేదు. కేవలం సంజయ్ కుమార్ గారు మాత్రమే వారి చొరవతోటి 20 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నుంచి తెప్పించడం జరిగింది. వారికి మా సంఘం తరఫున ప్రతి ఒక్క సభ్యుడు కృతజ్ఞతలు. ఈనాడు జగిత్యాల ప్రజలు నాకు ఒక అవకాశాన్ని కల్పించారు. దాంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గ నాయి బ్రాహ్మణ పెద్దలు కానీ ప్రతి సభ్యుడు కూడా సభ్యురాలు కూడా నా వెంట ఉండబట్టే ఇవాళ ఇంత పెద్ద మెజార్టీతో నేను గెలిచినా అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మరి ఏ నమ్మకంతో అయితే ఈనాడు నన్ను గెలిపించిందో ఆ రుణం తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఎలవెళ్ళి అందుబాటులో ఉంటా. మన ప్రియతమ నాయకురాలు అలాంటి మన పార్లమెంటు సభ్యురాలు దురదృష్టవశాత్తు కొన్ని ఓట్లతో ఓడిపోయినా కానీ వారు చాలా గొప్ప పనులు చేసిపోయింది జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కానీ ప్రజల కోసం. దాంట్లో భాగంగా ఇవాళ వారు శాంక్షన్ చేయించిన నిధులతోటి ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నాయి బ్రాహ్మణ సంఘం అతి త్వరలోనే కంప్లీట్ కావాలని, అదేవిధంగా అధికారులను కూడా పంచాయతీరాజ్ అధికారులను కూడా కోరుతా ఉన్నాయి. ఏ గారు ప్రకాష్ గారు తొందరగా పూర్తి చేయించి ఇవ్వడంలో వారికి సహకరించాలని చెప్పి అధికారులను కూడా కోరుతా ఉన్నా. మరి నాయి బ్రాహ్మణులు మనకు తెలుసు చాలా గ్రామాలలో కూడా కడు బిజీ స్థితిలో ఉన్నారు. మా వారికి మేము రంగపేటలో కానీ అక్కడ ఇక్కడ కొన్ని గ్రామాలలో స్థలాలున్న చోట ఇవ్వడం జరిగింది. జగిత్యాల పట్టణంలో నాయ బ్రాహ్మణులు అందరూ కూడా ఒక్కతాటిపై అంతా కలిసిమెలిసి ఉంటూ ఉన్నారు. అంతా బీద బడుగు బలమైన వర్గాల నుంచి వచ్చిన నాయ బ్రాహ్మణులు తలా కొంత డబ్బులు వేసుకొని జగిత్యాల నడిబోటున మూత చెరువు పక్కకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో సంఘ భవనాన్ని నిర్మించుకున్నారు. అది ఇప్పటికే కూడా నిజంగా చెప్పాలంటే వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇంత సొంత డబ్బులతో ఇంత పెద్ద భవనం నిర్మించుకున్నారు. దానికి ఏదో సన్నీళ్ళ కుడుకునీళ్ళు తోడైనట్టు కొద్దిగా మానవంతకు కూడా ఇలా కవిత గారి సహకారం తీసుకొని నేను ఇది చేయడం జరుగుతూ ఉంది. మున్ముందు కూడా ఇంకా 4 సంవత్సరాల పైన నాకు ఉన్నది ఇక్కడ జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం కూడా ఈ పీరియడ్ నేను పూర్తిగా ఉపయోగించి సద్వినియోగం చేసుకుంటా. తప్పకుండా నేను మన ముఖ్యమంత్రి గారితో ఎంపీ మాజీ ఎంపీ కవిత గారితో మాట్లాడి అదేవిధంగా మన ఈశ్వరన్న వారి జిల్లాకు మంత్రివర్యులు వారి సహకారం తీసుకుని మునుముందు కూడా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి అదేవిధంగా నాయి బ్రాహ్మణ సంఘ అభివృద్ధికి కూడా నేను కృషి చేస్తానని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అంతగా